మాదల రంగారావు గారితో చేస్తున్న ప్రాజెక్టు టైంలో దాసరి గారి గురువు గారికి మీకు మధ్య చాలా పెద్ద క్లాష్ అయింది అని అన్నారు. అది ఎందుకు అంత దూరం వెళ్ళింది అంటే, ఇక్కడ ఒక చిన్న విషయం అండి. వ్యక్తిగతంగా నేను దాసరి నారాయణరావు గారంటే నాకు విపరీతమైన గౌరవం. ఓకే, ఎవరు ఎవరు అని పిలిచినా అది వేరే విషయం. అలాగే నేనంటే ఆయనకి చాలా ఇష్టం, చాలా ఇష్టం, మామూలు ఇష్టం కాదు. కానీ మా ఇద్దరి మధ్యలో యూనియన్ అనే ఒక 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 విషపురుగుని పట్టుకొచ్చి పెట్టారు. ఆ యూనియన్ అనే వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు మీరు నేను రామాపురంలో సీత అనే సినిమా షూటింగ్ జరుగుతుంది చిత్తూరులో. ఆ యూనియన్ వాళ్ళు వచ్చేసి అందరి దగ్గర ఎవరెవరి దగ్గర కార్డులు ఉన్నాయో, ఎవరు కార్డు లేని వాళ్ళు ఎవరు రండి వెళ్ళండి, మొత్తం అందరు లైన్లో నిలబడండి అంటున్నాడు. నాకు షూటింగ్ జరిగేటప్పుడు నాకు శివాలు ఎత్తినట్టు ఉంటుంది నా పరిస్థితి. అలాగే చాలా కోపంగా ఉంటుంది, చాలా చాలా కోపంగా ఉంటుంది. నేను అసలు నేను మోస్ట్ డిసిప్లిన్డ్గా 6 అవర్స్ షెడ్యూల్ అంటే 6 అవర్స్ నేను నిలబడి ఉంటాను. మీరు ఎప్పుడైనా సరే నేను షూటింగ్లో కూర్చోవటం మీరు చూడటం, మీరు ఒకళ్ళు అలా కూర్చోలేని సిచ్యువేషన్ నా దగ్గర ఉంటే షూటింగ్ పెట్టను అసలు నేను. అంటే ఎవ్రీబడీ షుడ్ బి అలర్ట్ అని నా ఉద్దేశం అంతే, అంతకింత మించి ఎవరిని చిత్రహింసలు పెట్టాలని కాదు. కానీ అప్పుడేం జరిగిందంటే యూనియన్ వాళ్ళు వచ్చి మొత్తం షూటింగ్ అంతా డిస్టర్బ్ చేశారు. డిస్టర్బ్ చేసిన వెంటనే ఇమీడియట్ పోలీసుని పిలిచాను, పిలిచి ఆ డిఎస్పీతో చెప్పాను చిత్తూరులో జరిగి కంప్లైంట్ ఇస్తారా అని. ఏమంటే ఇస్తాను, అంటే పబ్లిక్ న్యూసెన్స్ కింద నేను రాస్తానండి చెప్పేసి అని చెప్పేసి పబ్లిక్ న్యూసెన్స్ అని కేసు పెట్టి తీసుకెళ్ళి లోపల పడేశారు. దాంతో గురుగారికి, ఆయన అప్పుడు డైరెక్టర్ యూనియన్ ప్రెసిడెంట్, అర్జెంటుగా నేను చెప్తున్నాను అర్జెంటుగా ఇప్పటికిప్పుడు వాళ్ళని బయట పంపించు లేకపోతే నేను జరిగేది వేరే తర్వాత ఇస్తా అన్నాడు. అనే మీరు కంగారు పడుతున్నారు, మీరు వాళ్ళు చేసిన పని ఏంటో మీరు కనుక్కో, వాళ్ళు ఏమైనా చేయలేరా, వాళ్ళు యూనియన్ లీడర్స్, వాళ్ళు నేను చెప్తున్నాను కదా నీకు, తీసి బయట పంపించాడు. నన్ను బయట పంపించడానికి నా చేతిలో ఏం లేదు. ఆ డిఎస్పీ ఏమో తన తిరుపతి వెళ్ళాడు, ఇప్పుడు రాడు, రేపు పొద్దున వస్తాడు, ఏదో వాయిదా ఏదో అటెండ్ అవ్వాలంటే అతను రావాలి అక్కడికి. అది కాకుండా ఒకవేళ డిఎస్పీ విడిచి పెడతాను అన్నా కూడా నేను ఒప్పుకున్నాను. అతను డిస్టర్బ్ చేసింది నా సినిమా షూటింగ్ని, సో నేను ఎందుకు పంపించాలి? సత్యం గుర్తొచ్చుకో, నువ్వు ఉంటున్నది ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నావు అని చెప్పేసి ఆయన వార్నింగ్ గీర్నింగ్ ఇచ్చాడు. నా జోలు రావద్దు గురుగారు, నేను ఎవరో మీకు బాగా తెలుసు, నేను ఎక్కడి నుంచి వచ్చాను కూడా మీకు తెలుసు, నా జోలు రావద్దు అండి, నేను వస్తే ఏం చేస్తారా చంపేస్తావా అని చెప్పేశాడు. ఆయన చంపించడం కింపించడం లాంటి పెద్ద పెద్ద మాటలు ఏమి వద్దండి, కానీ మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. అక్కడ దాకా వెళ్ళేదారు. ఇది ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు కొంతమంది ఇద్దరు దెబ్బలాడుకోవడం అన్నది బాగుండలేదు ఆయనకి, అందరికీ బాగాలేదు. అప్పుడు విశ్వేశ్వరరావు శాంబర్ ప్రెసిడెంట్ ఇద్దరిని పిలిచి కూర్చోబెట్టి సెటిల్ చేశారు క్యాష్. కాదంటే ఆ రప్చర్లో మా ఇద్దరం చేసిన జర్నీలో అది బ్లాక్ మార్క్, అది బ్లాక్ మార్క్. నేను సినిమాలు వదిలిపెట్టాను ఆయన కోసం, చాలా సినిమాలు వదిలిపెట్టేశాను. అలాగే ఆయన సినిమా చేయడం కోసం నా సినిమాలు వదులుకొని వచ్చి ఆయన సినిమా చేశాను. దాంట్లో నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అట్లీస్ట్, ఎందుకంటే నన్ను ఆయన తీసుకొచ్చాడే ఇక్కడికి, సినిమా ఇండస్ట్రీలో పట్టుకొచ్చి ఇక్కడ నన్ను కూడా పెట్టాడే. ఎంతోమంది సత్యం నన్ను భరించలేకపోతున్నాం ఆయన్ని డామినేషన్ని అని చెప్పాడు, మా డైలాగ్ చెప్పాడంటే అదే చెప్పాలి, అక్షరం ముక్క కూడా మార్పు ఉంటాకే లేదని చెప్పేసి అందరూ అంటున్నారండి. ఆయనకి చాలామంది కంప్లైంట్ చెప్పారు ఆయన సరే, వాడు తప్పు చేయడు మీరు ఎన్నేళ్ళు చెప్పండి, వాడు తప్పు మాత్రం చేయడు, మంచి చేస్తాడా లేదా అదని చెప్పలేను, వాడు తప్పు చేయడు. కాబట్టి కంప్లైంట్లు అనేవి తీసేయండి పక్కడికి, నా సినిమా పెట్టుకుంటున్నానండి నేను, మీ నీకేంటి ఇబ్బంది, రైట్, నేను డైరెక్టర్ ఇక్కడ, దట్స్ ఆల్ అన్నాడు. అంత అనుభవానించే మనిషిని నేను ఎలా వదులుకుంటాను, నేను వదులుకున్నాను. కానీ మేము ఒకళ్ళు దెబ్బలాడుకోవాల్సిన పరిస్థితి వస్తే మీ ఇద్దరం కాంప్రమైజ్ కాలేదు, ఆయన కాంప్రమైజ్ కాదు నేను కాంప్రమైజ్ కాను. ఎంత టైం పట్టింది సార్ మళ్ళీ మీ ఇద్దరి మధ్య అది పోవడం కోసం, ఎంత టైం, ఎన్ని ఇయర్స్ పట్టింది? 3 ఇయర్స్ పట్టింది.
3 ఇయర్స్ పట్టింది. పోజులు ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు అక్కడక్కడ ఇండస్ట్రీలో కలవాలి కదా, తప్పదు కదా. ఆయన ఇలా చూసేవాడు, నేనే ఇలా చూసేవాడిని, ఇలా చూసేవాడిని. నాకు అప్పటికే ఈ అవార్డులు ఇవన్నీ వచ్చినాయి, నంది అవార్డ్స్ ఇవన్నీ వచ్చినాయి. అవన్నీ వచ్చినప్పుడు ఆయన కామెంట్ చేస్తామంటాను, అంటే నా క్యారియర్ అయ్యేటట్టుగా కామెంట్ చేసేవాడు ఆయన. ఎలా అంటే, మామూలు కాదా వీడు, చాలా అసలు భయంకరమైన మనిషి వీడు, వీడు ఎలాగ వెళ్తాడు, ఎక్కడికి వెళ్తాడు, ఏం చేస్తాడు, అసలు ఏమీ తెలియదు అయ్య బాబు. చూడు ఆ సినిమాకేమో వాడు సెకండ్ బెస్ట్ పిక్చర్ అని ఇచ్చాడు వాడు, ఫస్ట్ బెస్ట్ పిక్చర్ లేదు ఆ సంవత్సరం. ఇటు నోర్మల్స్ కూర్చోవచ్చు కదా, సింపుల్గా వెళ్ళి తీసుకుని అవార్డు తీసుకుని క్యాష్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోయి హ్యాపీగా ఉండొచ్చు కదా. రెండు వెళ్ళడం అక్కడ మళ్ళీ కుంపటాయి, ఫస్ట్ లేకుండా సెకండ్ ఎలా వస్తుంది అంటాడు. అదే కరెక్టే, వాడు అడిగింది కరెక్టే, 100% కరెక్ట్. ఫస్ట్ లేకుండా సెకండ్ ఎలా వస్తుంది, అదే ఫస్ట్ ఉంటే కదా సెకండ్ వచ్చేది. ఇప్పుడు ఆ సీఎం దాకా వెళ్ళిపోయింది అది, ఏంటంటే ఎందుకు చేశారు ఈ పొరపాటు అని చెప్పేసి ఆయన జనార్దన్ రెడ్డి గారిని ఆయన మళ్ళీ ఆ సత్యాన్ని వాళ్ళని కవరు పెట్టి మళ్ళీ రమ్మని, అదే పొరపాటు జరిగింది కానివ్వండి అని చెప్పేసి ఆయన సీఎం గారు, సీఎం గారు లెవెల్ మనిషిని తీసుకొచ్చారు. చూడు అడి అంత వరకు వెళ్ళిపోతాడు వీడు, వచ్చిన ప్రాబ్లం అదే వీటితో, అది మిగతా పనులన్నీ మానేసి ఆడికి ఎందుకే ఇది గాడి చక్కరి, వీడికి ఎందుకే అది అంటాడు ఆయన గురుగారు. గమ్మత్తు ఏంటంటే ఆయన మేమంటే ఎంత ప్రేమ అంటే ఆయనకి, నన్ను కోడరామకృష్ణని రాలనేస్తారు. ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయిపోయి లోపల ఉన్నప్పుడు, ఐసీయూలో ఉన్నప్పుడు ప్రతిరోజు సాయంత్రం కరెక్ట్గా 3 గంటలకి మేము ముగ్గురు వెళ్ళి సాయంత్రం 8 గంటల వరకు ఆయనతో పాటు కాలక్షేపం చేసేవాళ్ళు. ఒక్క 10 నిమిషాలు లేట్ అయినా కూడా భరించలే పోయాడు ఆయన, అంత బాగా. అసలు చివరి రోజుల్లో సినిమా డిస్కషన్ అయినా మొత్తం సినిమా గురించి అయినా మాట్లాడ, అంటే సినిమా గురించి చివరి రోజులు సినిమా కాంతి దాసరి నారాయణ రావు జీవితంలో ఏం లేదండి, ప్రతిదీ సినిమా. ఆ కామెడీ సీన్స్ ఇవి వీడి అనవసరంగా రెవల్యూషనరీ ఎర్ర సినిమాలు ఇవన్నీ అట్టుపోయారు, కానీ కామెడీ బ్రహ్మాండం చేస్తాడు రామకృష్ణ మనవాడు సత్యం, బ్రహ్మాండ చాలా బాగా చేస్తాడు కామెడీకి. ఏదో బెడ్ మీద ఉంటూ, బెడ్ మీద ఉంటూ పైగా, ఓకే బెడ్ మీద ఉండి ఇటువంటి సినిమా గురించి యాక్షన్, నేను ఎప్పుడూ ఒక కామెడీ ట్రాక్ చెప్పాను, ఏంటి ఏనాటి గొడవ అది, ఓకే దగ్గర దగ్గర ఒక 12-15 సంవత్సరాల క్రితం చెప్పిన ట్రాక్ అది, గుర్తుంది ఆయనకి. ఓకే అలాంటి మెక్సిమం మనం ఎలా వదులుకోగలం, లాస్ట్ మినిట్ వరకు కూడా మేము వదులుకోలేకపోయాం. ఆ లాస్ట్లో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు కూడా జస్ట్ ఐ ఫెల్ట్ దట్ డెత్, వెళ్ళిపోతున్నాడు ఈయన అనుకున్నాం, వెళ్ళిపోయాడు అంతే.